గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేర్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 2047 నాటికి సుసంపన్న భారత్, మతతత్వానికి కుల వివక్షకు దేశంలో తావుండదు, అవినీతి పూర్తిగా అంతమవుతుంది, అభివృద్ధిలో ప్రపంచానికే మనం మార్గదర్శి, రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, విచ్చలవిడి ఉచితాలు సరికాదు. G20 సదస్సు నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఇక జమిలీ ఎన్నికలు, రాష్ట్రాలపై దాడి, తప్పుపట్టిన కాంగ్రెస్ ఆప్, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అన్న రాహుల్ గాంధీ, నియంతృత్వం వైపు మోడీ అడుగులేస్తున్నారన్న మల్లికార్జున ఖర్గే, అసెంబ్లీ ఎన్నికల్ని ముందుకు జరపం, గడువు ప్రకారమే జరుగుతాయి, సార్వత్రిక ఎన్నికలతో కలపం, కేంద్ర మంత్రి అనురాగ్ స్పష్టీకరణ. ఇక తిరిగొచ్చిన వాన, దాదాపు నెల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో 15.8 సెంటీమీటర్లు, నేడు రేపు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్ హెచ్చరిక జారీ. ఇక నార్లాపూర్ పంప్ హౌస్లో డ్రై రన్ విజయవంతం. ఇక వడపోశారు, సీల్ వేశారు, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఖరారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి నుంచి 4 పేర్లు సూచించిన పీఈసీ, నేటి నుంచి 3 రోజులు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు. ఇక ప్రేమోన్మాది ఘాతకం, యువతి ఆమె సోదరుడిపై కత్తితో దాడి, సోదరుడి మృతి, యువతికి తీవ్రగాయాలు, హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో దారుణం. ఇక తెలంగాణలో 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు, 33 జిల్లాలకు, 100,000 జనాభా ఉన్న పట్టణాలకు రైల్వే అనుసంధానతే లక్ష్యం. 12,408 కోట్ల రీజనల్ రింగ్ రైల్ తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్. 5,706 కోట్లతో ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూర్ పటాన్చెరు ప్రాజెక్టు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక దడ పుట్టిస్తున్న ధరలు, కొన్ని నిత్యావసరాలు 50% పెరుగుదల, వేసవిలో అకాల వర్షాలతో పంట దిగుబడులపై ప్రభావం, బియ్యం బస్తా మరింత బరువు. ఇక రోగుల వేదన తీర్చే ఆలన, నగరంలో 2 చోట్లే పాలేటివ్ కేర్, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితం, అవసరమైతే ఇంటికొచ్చి సేవలు. ఇక ఆంధ్రజ్యోతి, ఆ ఆలోచనే లేదు, ముందస్తు ఎన్నికలు మీడియా ఊహాగానమే, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించే యోచన లేదు, ఒకే దేశం ఒకే ఎన్నికపై 6 నెలల్లో నివేదిక, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు భారీ ప్రణాళిక, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు. ఇక రాష్ట్రాలపై దాడి, ఒకే దేశం ఒకే ఎన్నికపై రాహుల్ ధ్వజం, అధ్యక్ష పాలన కోసమే జమిలీ, మోడీ తానే దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎద్దేవా, జమిలీపై సన్నాహక భేటీ, కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్తో న్యాయశాఖ అధికారుల చర్చలు. జనాకర్షక విధానాలు దేశానికి చేటు, ఆ దుష్పరిణామాల ప్రభావం పేదలపైనే, రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలని చెప్పాను. 2014 ముందు అస్థిర ప్రభుత్వాలు, 9 ఏళ్లుగా దేశంలో రాజకీయ సుస్థిరత, దానివల్లే అన్ని రంగాల్లో సంస్కరణలు చేశాం. గతంలో 100 కోట్ల అన్నార్థుల భారత్, ఇప్పుడు నైపుణ్యాలు ఉన్న 200 కోట్ల చేతుల దేశం, 2047 అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా, G20 అధ్యక్షతతో వర్ధమాన దేశాలకు విశ్వాసం, పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. 30 మందికి ముక్త కంఠంతో ఓకే, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ప్రదేశ ఎన్నికల కమిటీ బిజీ, 30కి పైగా నియోజకవర్గాల్లో కమిటీ ఏకాభిప్రాయం, నేటి నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు. ఇక జమిలీతో దక్షిణాది ఉనికే ప్రమాద ప్రశ్నార్థకం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకమే, అధ్యక్ష తరహా ఎన్నికలకు బీజేపీ కుట్ర, ఓటమి భయంతోనే మళ్లీ తెరపైకి, వన్ నేషన్ వన్ పార్టీ అనే బీజేపీ విధానం దీన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది, 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, జమిలీపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో ఇప్పుడు స్పష్టం చేయాలన్న రేవంత్ రెడ్డి. 83,543 కోట్లు రాష్ట్రంలో మెగా రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం, 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్లు, 12,000 కోట్లతో ఔటర్ రింగ్ రైల్, ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన 200 కిలోమీటర్ల పనులంటూ కేంద్ర మంత్రి విమర్శ. ఇక నిధులు పారేదన్నడు, 13,599 కోట్లకు చేరిన బకాయిలు, సాగునీటి ప్రాజెక్టుల పనులకు ఇబ్బంది, ఎన్నికల సీజన్తో కనాకష్టంగా చెల్లింపు. ప్రేమోన్మాది ఘాతకం, ఇంట్లో చొరబడి ప్రియురాలపై కత్తితో దాడి, అడ్డొచ్చిన ఆమె తమ్ముడు ఛాతీలో కత్తిపోటు, ఆసుపత్రికి పరిగెడుతూ దారిలోనే మృతి, తీవ్రగాయాలతో యువతి పరిస్థితి విషయం, హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో దారుణ ఘటన, ప్రేమోన్మాదిని బంధించిన స్థానికులు. ఇక పేదలను దోచిండు, కాంట్రాక్టర్లకు పెట్టిండు, దళిత భూములు లాక్కున్నాడు, ఇంతటి దుర్మార్గం ఎక్కడా లేదు, కేసీఆర్ హిట్లర్, ఫీడల్ ప్రభు, నియంత ఆత్మకథ ఆయనకిష్టం, రాజకీయాలను కలుషితం చేశారు, జయశంకర్ను తీవ్ర క్షోభ పెట్టారు, గద్దర్ 40 సార్లు కోరినా కలవలేదు, కాళేశ్వరం తిప్పిపోతల పథకం, భగీరథలో 7,000 కోట్ల దోపిడీ, ఛత్తీస్గఢ్ డీల్తోనే విభేదాలు, సమైక్య రాష్ట్రాన్ని మించి వేధింపులు, పార్టీని స్థాపించడంలో తప్పులేదు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యలు. వాడని కరెంటుకు జనంపై భారం, గుదిబండగా మారనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వచ్చే ఏడాది నుంచి మిగిలిపోనున్న కరెంటు, అయినప్పటికీ ప్రజలపై స్థిర ఛార్జీల భారం, విద్యుత్ రంగ నిపుణుల అభ్యంతరాలు. 22న ఈఆర్సీ మరోసారి విచారణ. ఇక సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం, మలేరియా, డెంగీ, కరోనా లాంటిదే, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. బగ్గుమన్న బీజేపీ హిందూ సంస్థలు, హిందూయిజంపై ఇండియాకు ద్వేషం, భారతీయ వారసత్వంపైనే దాడన్న అమిత్ షా, హిందూ వ్యతిరేకతే విపక్షాల వ్యూహం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శ, ఢిల్లీ పోలీసులకు లాయర్ జిందాల్ ఫిర్యాదు. రేపు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ. ఆసుపత్రిలో చేరిన సోనియా, స్వల్ప జ్వరంతోనేనన్న కాంగ్రెస్ వర్గాలు. ఇక నమస్తే తెలంగాణ, ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు, షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు,
ప్రధానిగా చివరి రోజు వరకు మోడీ పనిచేస్తారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు, పార్లమెంట్ సమావేశాల ఎజెండాపై మాత్రం మౌనం. ఇక జమిలీపై విపక్షం ఫైర్, ఒకే దేశం ఒకే ఎన్నిక పెద్ద కుట్ర అన్న స్టాలిన్. సామాన్యుడికి ఒరిగిందేంటని ప్రశ్నించిన కేజ్రీవాల్, ఇది సమాఖ్యవాదానికి పెనుముప్పన్న ఓవైసీ, జమిలీ ఆలోచన రాష్ట్రాలపై దాడి అన్న రాహుల్. క్రమంగా నియంతృత్వం వైపు దేశం వెళ్తుందన్న ఖర్గే, న్యాయశాఖ అధికారులతో కోవింద్ భేటీ. ఇక జయహో కేసీఆర్ కామారెడ్డి నుంచే పోటీ చేయాలంటూ అభిమానుల నినాదాలని అంశం ఇచ్చారు. ఇక మహాబాహుబలి భారీ మోటార్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అద్భుతాలు సృష్టిస్తున్న పాలమూరు రంగారెడ్డి. కాళేశ్వరాన్ని మించిన భారీ పంపుల వినియోగం, ఆదివారం విజయవంతంగా ప్రాజెక్టు డ్రై రన్. 15 వెట్రన్కు ఇరిగేషన్ అధికారుల ఏర్పాటు, వచ్చే నెల 15 వరకు కరివేన రిజర్వాయర్కు నీళ్లు. ఇక పారిశ్రామిక ప్రోత్సాహకానికి ప్లగ్ అండ్ ప్లే పార్క్, ఉత్త చేతులతో వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చు. 5,000 కోట్ల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాల అంచనా. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పారిశ్రామిక వాడ, పారిశ్రామిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు. ఆస్తులు తొడిగిన చినుకు, ఉత్తర తెలంగాణలో భారీ వానలు, పొంగిపొర్లున్న వాగులు వంకలు. హైదరాబాద్లో భారీ వాన, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 3 రోజుల పాటు వర్షాలు. సోషల్ మీడియాపై కన్నేస్తాం, వదంతుల వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు. ఇప్పటికే 2 సార్లు ఈవీఎంల పరిశీలన పూర్తి, ఓటర్ వివరాలను ఇప్పుడే చెక్ చేసుకోండి. రాష్ట్ర జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. సంఘటిత రైతు విజయం, కలసికట్టుగా కట్టంగూరు రైతుల అద్భుతాలు. ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, దేశవ్యాప్తంగా ఎగుమతి, తక్కువ ధరకే అద్దెకు వ్యవసాయ పనిముట్లు అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే, ఛార్జీల మోతే చేయూత, పరిశ్రమలపై కరెంటు ఛార్జీల భారం వేయబోనుంటూనే యూనిట్కు 2.19 రూపాయలు పెంపు. ఒక మోస్తరు కర్మాగారాలపై నెలకు 4.18 లక్షల భారం. చిన్నవాటిని వదలకుండా బాధుడు, ఇప్పటికే 20% పరిశ్రమల మూత, ఛార్జీలు పెంచితే నిర్వహణ కష్టమంటున్న పారిశ్రామిక వర్గాలు. ఇక వరుసగా 2వ ఏడాది పవర్ హాలిడే, 2 వారాలు అమలు చేయాలని పరిశ్రమలకు ప్రభుత్వం ఆదేశాలు. 2 డిస్కంల పరిధిలో అనధికారికంగా హుకుం. ఇక 2047 కల్లా సుసంపన్న భారత్, అప్పటికి మతతత్వానికి కుల వివక్షకు దేశంలో తావుండదు, అవినీతి పూర్తిగా అంతమవుతుంది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ వ్యాఖ్యలు. ఇక పెద్ద తెరపైనే ప్రభుత్వ పెద్దల మోజు, విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లు కనీసం 8.7 అంగుళాల ఉండాలనే నిబంధన. పాత గుత్తేదారు కాంట్రాక్టు కట్టబడేందుకనే ఆరోపణలు, కీలకంగా వ్యవహరిస్తున్న సకల అంశాల సలహాదారు. ఇక నెల తర్వాత నేలపై రాలిన చిరుకు, బంగాళాఖాతంలో అల్పపీడనం, రాబోయే 5 రోజుల్లోనూ భారీ వర్షాలు. వైఎస్ఆర్ జిల్లాలో వాగులకు జలకళ. జమిలీ ఎన్నికలు రాష్ట్రాలపై దాడే, తప్పుపట్టిన కాంగ్రెస్ ఆప్. ఇక ఉలిక్కి పడాల్సిందేనా, మార్చి నాటితో పోలిస్తే 150% పైగా పెరిగిన ఉల్లి ధర, రాష్ట్రంలో తగ్గిన ఉత్పత్తి, కిలో ఉల్లి 30 నుంచి 40 రూపాయలు. ఇక సనాతన ధర్మం కరోనా లాంటిది, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ హిందూ సంస్థల ఖండన. ఆంధ్రజ్యోతి, ఆ ఆలోచనే లేదు, ముందస్తు ఎన్నికలు మీడియా ఊహాగానమే. సార్వత్రిక ఎన్నికలతో కలిపి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి నిర్వహించే యోచన లేదంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు. ఇక రాష్ట్రాలపై దాడిగా వర్ణించిన రాహుల్, జనాకర్షక విధానాలు దేశానికి చేటు, ఆ దుష్పరిణామాలు ప్రభావం పేదలపైనే ఉంటాయన్న ప్రధాని మోడీ. ఇంకా ఫైళ్లపై దండయాత్ర, మంత్రుల ముందు జాగ్రత్త, లబ్ధి చేకూర్చే ఫైళ్లపై కను, వాటిని క్లియర్ చేయాలనే ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు. ముఖ్య కార్యదర్శితో భేటీలు, తమ అనుచరులకే టెండర్లు ఇవ్వాలని పట్టు, నామినేషన్పై పనులు. అమాచులకే సీఎం బోధన్ను, వారు చెప్పింది చేయాలని హెచ్ఓడీలకు ఆదేశాలు. దేవాదాయ శాఖలో 3,000 ఫైళ్లు పెండింగు, వీటిపై నేటిలోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు. 4 రోజులుగా అదే పనిలో అధికార యంత్రాంగం, సిబ్బందికి సెలవులు సైతం రద్దు, కొన్నింటికి వేగంగా క్లియరెన్స్లు. ఇక గోతులకు 5 బలి, బాపట్లలో రోడ్డుపై గొంతులు తప్పించే ప్రయత్నంలో ఆటోను ఢీకొన్న లారీ, మృతులంతా స్టేజీ డ్యాన్సర్లు. అనంతలో కారు ఢీకొన్న మరో 4 దంపతుల దుర్మరణం. ఇక ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేశాడని వేధింపులు, అన్నప్రాసనకు వస్తే ఎత్తుకెళ్లారు. పల్నాడు జిల్లా పోలీసుల ఓవర్ యాక్షన్, చివరికి మద్యం తరలింపు కేసు. ఇక బటన్ నొక్కకుండానే ఫ్లైట్ ఎక్కారు, కాపు నేస్తం ఇవ్వకుండానే లండన్కు జగన్, కాపు మహిళలకు సాయంలో జాప్యం. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆగస్టులోనే నేస్తాం, ఇదిగో అదిగో అంటూ క్షేత్రస్థాయిలో ప్రచారం, చివరికి నిధుల విడుదల వాయిదా. ప్రభుత్వం దగ్గర 500 కోట్లు కూడా లేవా, సీఎం తిరిగి వచ్చాక ఎప్పుడు ఇస్తారో అయోమయం. ఇప్పటికే కాపు నేస్తంలో 1 విడత మాయం, 75,000 ఇస్తామని 60,000 తగ్గింపు. ఇక యువగళంలో వైసీపీ కవింపు చర్యలు, మందలపరులో పాదయాత్రపై రాళ్లదాడి, టీడీపీ నేతల గాయాలు, కార్ల అద్దాల ధ్వంసం. ఇక జగన్ పాలనలో అంధకార ప్రదేశ్, ఎడాపెడా బాధుడు, పైగా కరెంటు కోతలు, దున్నపోతు ప్రభుత్వం నిద్రలేవటం లేదు. రైతు మరణాల్లో ఏపీకి 3వ స్థానం, జగన్ కటింగ్ మాస్టర్, పథకాలన్నింటిలో కోత. రాళ్ళు గుడ్లు వేయాలని పిల్ల సైకోలను పంపాడు, మన వాళ్ళు ఆమ్లెట్ వేశారు, మాపై రెచ్చగొట్టే ఫ్లెక్సీలా, మేము అదే చేస్తే ఈ సీఎం మొహం ఎక్కడ పెట్టుకుంటాడంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఇచ్చారు. ఇక సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం, మలేరియా డెంగీ కరోనా లాంటిదే, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. బగ్గుమన్న
హిందూ సంస్థలు. ఇంకా రేపు ఖర్గే నివాసంలో ఇండియా నేతలు పెట్టి ఆసుపత్రిలో చేరిన సోనియా స్వల్ప జ్వరంతోనేనన్న కాంగ్రెస్ వర్గాలు. ఇంకా పరిశ్రమలకు పవర్ కట్, రాష్ట్ర వ్యాప్తంగా సగటున 4 గంటల విద్యుత్ కోత, సెప్టెంబర్ తొలి వారంలోనే సరఫరాపై నియంత్రణ, ప్రతికూల ఫలితాలే ఇంధన వర్గం నిపుణుల ఆందోళనలు. ఇక అడకత్రలో బీఎల్ఓలు ఓట్ల తొలగింపు వ్యవహారంలో కొత్త టిస్టు, అడగోలు తొలగింపు వద్దని కలెక్టర్ల ఆదేశం, చేస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరిక, ఈసీ మార్గదర్శకాలు పాటించాలని సూచన, అయినా అనుకూలమైన అధికారుల ద్వారా అధికార పార్టీ ఎమ్మెల్యేల దొంగ ప్రయత్నాలు, ఏం చేయాలన్న మీమాంసలో బీఎల్ఓలు, నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం. ప్రజాశక్తి, వర్షాల వారం, 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వానలు, ఎండీ వెల్లడి. ఇక ఖాళీ పోస్టులు భర్తీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగిన సిపిఎం సమరభేరి. ఇక ఒడిశాలో పిడుగుల వర్షం, 12 మంది మృతి. ఇక దేశంలో సాగునీటి వనరుల్లో 3/3 విద్యుత్తే ఆధారం, మైనర్ ఇరిగేషన్స్ సెన్సస్ వెల్లడైన అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.